నిపుణుల గుండె చప్పుడు బి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. టీఎస్ఐ పాస్ విధి విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశ్రమలు నెలకొల్పుటకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయవలసిందిగా అదనపు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ టీఎస్ఐ పాస్ క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులలో 17 దరఖాస్తులు వివిధ స్థాయిలలో పెండింగ్లో ఉన్నాయని అన్నారు. పరిశ్రమలు నెలకొల్పుటకు ఒక మాసంలో అనుమతులు మంజూరు చేయవలసి ఉండగా 17 దరఖాస్తులు కూడా వివిధ శాఖల్లో గడువు లోపలే ఉన్నాయని అన్నారు. ప్రధానంగా కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్తు, కర్మాగారాలు, ఎంఎండిఏ, డిటిపిసి శాఖల్లో క్లియరెన్సు ఆమోదం నిమిత్తం ఆ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తమ స్థాయిలో పెండింగ్ లేకుండా గడువులోగా క్లియరెన్స్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీ ఫ్రైడ్ క్రింద 4 ఎస్సీ, 22 ఎస్టీ, ఒక వికలాంగ లబ్ధిదారులకు 35% సబ్సిడీతో 83,82,000 రూపాయల విలువగల వాణిజ్య వాహనాలు లబ్ధిదారులకు అందించటకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఆ 2 డేస్ లో వచ్చినాయి. మామూలుగా పోయింది చేస్తాం.